ముగిస్తున్నాను. నమస్కారాలు. లోకేష్ బాబు గారికి నమస్కారం. ఇప్పుడు అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కిడారి శ్రావణ్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శంకారావం కార్యక్రమానికి మన పాలకొండ, మన అరకు పార్లమెంట్లో ఉండేటువంటి మన పాలకొండకు విచ్చేసినటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి వారు, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అండా దండా మన అన్న లోకేష్ అన్న గారికి, అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి జనసేన పార్లమెంటరీ ప్రెసిడెంట్ గారికి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ గారికి, పెద్దలందరికీ కూడా, అదేవిధంగా శంకారావంకి వచ్చినటువంటి పాలకొండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా ఒక స్వాగతం పలుకుతున్నాం. మీ అందరికీ కూడా అన్నా నేను ఒకటి చెప్తున్నా, మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అరాచక పాలన జరుగుతుంది. కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టడం నుంచి మొదలైంది. అవునా కాదా? అవును. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్కాములు రాష్ట్రంగా తయారు చేశాడు ఈ రాష్ట్రాన్ని. మైనింగ్ స్కాములు చేస్తాడు, ఇసుక స్కాములు చేస్తాడు. అదేవిధంగా ఈరోజు ఆఖరికి మన అన్న చెల్లెలు, అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా కూడా స్కాములు చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం 1వ తారీఖుకి జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది కూడా స్కామ్ గా మారిపోయింది. అవునా కాదా? అవును. నేను ఒకటే చెప్తున్నా ఈ డయాస్ నుంచి, ఒక్క నిమిషంలో ముగిస్తా. ప్రతి స్కామ్ ను కూడా తరిమి కొట్టేది ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అని మాత్రం మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నా. ఈ చీకటి ప్రబలించినటువంటి రాష్ట్రాన్ని ఛేదించడానికి ఒక బాణం లాగా మన అన్న లోకేష్ అన్న గ్రామ గ్రామానికి, వార్డు వార్డుకి వెళ్ళి ఈరోజు ప్రతి సమస్యకి పరిష్కారం నేను అవుతాను అని చెప్పి ఈరోజు పాలకొండ వచ్చున్నారు. మేము ఒకటే చెప్తున్నాం అన్న, గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలున్నాయి. ఆ సమస్యలకి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మన గౌరవ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ సమస్యలకంతా కూడా ఈరోజు తగ్గించుకుంటూ, తగ్గుముఖం పట్టుకుంటూ తీసుకొచ్చాం. ఏదైతే 2019లో ఈ వైఎస్ఆర్ నీచపు ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈరోజు సమస్యలే కాదు మన రాష్ట్రం, అంతేకాకుండా మన ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతం అంతా కూడా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందన్న. మేమందరు కూడా వేచి చూస్తున్నాం 1000 కళ్ళతో. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందా? మీ చేతులారా మా గిరిజన ప్రాంతానికి ఈరోజు ముందుకు తీసుకెళ్తారా? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మమ్మల్ని ఎందుకు ముందు నడిపిస్తారా అని ఒక 1000 కళ్ళతో ఈ 7 నియోజకవర్గాల్లో ఉండే గిరిజన ప్రజానీకం అంతా కూడా మీకోసం ఎదురు చూస్తుందన్న. మేము ఒకటిగా చెప్తున్నాం, మేమందరం కూడా ఈసారి ఇంత ముందులా కాకుండా ఈసారి అంతా కూడా మీ వెనకాలన్నాం. మీరు చూపించిన బాటలో నడుస్తాం. మీరు ఏది చెప్తే చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామన్నా. అంతేకాకుండా మన అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలన్నా, మీ అందరికి కూడా, ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ఏ పార్టీ కూడా కార్యకర్తల కోసం ఆలోచించదు. కార్యకర్తలు అంటే ఎలక్షన్ టైంలోనే గుర్తొచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలా కాకుండా కేవలం ఒకే ఒక పార్టీ ఈ ప్రపంచంలో కార్యకర్తల కోసం ఆలోచించి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఒక నిధిని కేటాయించి, ఆ ఆలోచన ఈరోజు మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పులి బిడ్డ మన నారా లోకేష్ గారు దాన్ని చూస్తూ ప్రతి కార్యకర్తకి, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అన్న భరోసా ఇవ్వడానికి ఈరోజు ఆ నిధిని కూడా ఏర్పాటు చేసి, ఏ కుటుంబం నష్టపోయినా, మనం మొన్న చూసాం
మన భువనేశ్వరమ్మ గారు కూడా మన నియోజకవర్గానికి వచ్చారు. జాతి అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు తర్వాత ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చినటువంటి ఏకైక కుటుంబం నారా వారి కుటుంబం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. అదేవిధంగా ఏ కుటుంబం నష్టపోయినా సరే ఆదుకోవడానికి మన జాతి అధ్యక్షుల వారు కానీ జాతి ప్రధాన కార్యదర్శి వారు నారా లోకేష్ బాబు గారు వీరందరూ సిద్ధంగా ఉన్నారు. నిజానికైతే ఉదాహరణ నేనే. మా నాన్నగారు అరకువేల ఎమ్మెల్యేగా పనిచేస్తూ నక్సలైట్ల దాడిలో చనిపోతే అక్కడ వదిలేకుండా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి నన్ను తీసుకొచ్చి మంత్రిని చేసి ఈరోజు మన పార్లమెంట్లో ఈరోజు పార్లమెంట్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చి ఈరోజు మీ అందరు కూడా సేవ చేసుకున్న భాగ్యం కలిగించారు మన లోకేష్ అన్నగారు. అలా ఈ ఉదాహరణ చాలు, మన పార్లమెంట్లో ఈ ఉదాహరణ చాలు. మీ అందరు కూడా ఒకటే పిలిపిస్తున్నాం, 7కి 7 నియోజకవర్గాలు, ముఖ్యంగా పాలకొండ నియోజకవర్గంలో రేపు తప్పకుండా సైకిల్ గుర్తు పసుపు జెండా ఎగరాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి మన అన్నకు ఒక జై కొడదాం. జై లోకేషన్, జై లోకేషన్, జై లోకేషన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, లోకేష్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.